హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ. నేను శిల్ప. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ట్రైలర్ ఏంటో తెలుసా? నేను చెప్పక్కర్లేదనుకో, ఆఫ్ కోర్స్ దయా. ఎందుకంటే ఇది చూస్తేనే చాలా సస్పెన్స్ థ్రిల్లర్లా అనిపిస్తోంది. మోర్ ఓవర్, అందులో అందరి ఫేవరెట్ యాక్టర్ జేడి చక్రవర్తి గారు నటిస్తున్నారు, అండ్ పవన్ సాధనేని గారు ఈ మూవీకి డైరెక్షన్ చేస్తున్నారు, ఈ వెబ్ సిరీస్కి. అయితే ఇది ఆగస్ట్ 4 డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కాబోతోంది. మరి ఈ మూవీ విశేషాలు, ఈ వెబ్ సిరీస్ విశేషాలు వీళ్ళని అడిగి తెలుసుకుందాం. క్యాస్ట్ అంతా మనతో పాటు ఉన్నారు. ముందుగా అందరూ ఎలా ఉన్నారు? యాక్చువల్లీ జేడి గారు మిమ్మల్ని ఎలా ఉన్నారు అనడం కన్నా ఇలా ఎలా ఉన్నారు అని అడగడం కదా. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. సిన్సియర్ గా మొదలెట్టింది మామూలుగా అందరిలాగా నేను కాదు. డెఫినెట్ గా నేను ఎలా ఇలా ఎందుకున్నాను అని అడగడం కన్నా ఇలా ఎందుకు లేను అనేది నేను ఇంటర్వ్యూ ఎండింగ్ లో చెప్తానమ్మా. అలా అన్నం కన్నా మీలా మేమెందుకు లేము, మీలా మేమెందుకు ఆలోచించలేదు చెప్పావు. నువ్వు చాలా బాగున్నావు, యు ఆర్ వెరీ యంగ్ అండ్ అట్రాక్టివ్. ఇంకేం కావాలి నీకు? థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఒకటి అయితే నాకు బిస్కెట్ తగిలింది, సో ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం బ్యాగ్ లో పట్టుకెళ్తా. సో ఓకే, మనసులో పెట్టుకెళ్ళాలి. ఈ బిస్కెట్ కనిపించేది కాదు, వర్చువల్ బిస్కెట్ అమ్మా. మనసులో పెట్టుకెళ్ళాలి, మనసులో ఇచ్చే బిస్కెట్. డెఫినెట్లీ అయితే మరి నెక్స్ట్ ఈ వెబ్ సిరీస్ సక్సెస్ మీట్ లో ఇంకొక బిస్కెట్ గురించి మాట్లాడుతాం. వెబ్ సిరీస్ సక్సెస్ మీట్ కదా ఇవాళ, రిలీజ్ అయ్యాక సక్సెస్ మీట్ కదా కదా. కానీ మేము ఆల్మోస్ట్ వేరే సెలబ్రేటింగ్ ది సక్సెస్ బిఫోర్ అందుకనే నేను చాలా కాన్ఫిడెంట్ గా మీ సక్సెస్ మీట్ కి మళ్ళీ నేనే వస్తా ఇంటర్వ్యూ. శిల్ప, నా జీవితంలో రెండోసారి జరుగుతుందమ్మా, జీవితంలో రెండోసారి. నేను పవన్ ఒక్కడికే చెప్పాను ఇది, ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ చెప్పే అవకాశం రాలేదు. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ద సెకండ్ టైమ్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ దట్ వి సెలబ్రేటింగ్ ది సక్సెస్ మచ్ బిఫోర్. నాకు ఇది గులాబీ సినిమా, నో ఇట్ హ్యాపెండ్ ఫర్ గులాబీ. నేను వంశీ, కృష్ణవంశీ గులాబీ రిలీజ్ అయ్యే కొద్ది కాలం ముందరే వెళ్ళి ఇద్దరం కార్లు కొనేసుకున్నాం, కొత్త కార్లు. అండ్ ఎందుకు కొత్త ఇంత అర్జెంటుగా ఎందుకు కొన్నారా, తర్వాత కొనుండొచ్చు కదా అంటే, అబ్బాయి మా దగ్గర గులాబీ తర్వాత టైం ఉండదు ఎందుకంటే సూపర్ హిట్ కొట్టబోతున్నాం అన్నాం. అది వినేవాళ్ళకి ఆశ్చర్యంగాను ఎబ్బెట్టుగాను ఓవర్గాను అని అనిపించి ఉండొచ్చు. కానీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే అది మాకు దాని మీద ఉండే నమ్మకం. అలా మేము ఇప్పుడు వెళ్ళి ఇల్లు కొనేసుకున్నాం. ఇప్పుడు ఏం కాదు, ఇద్దరం ఇల్లు కొన్నాం, ఇల్లు కొనేసుకున్నాం, కొనేసారా? ఎస్. నెక్స్ట్ ఐ థింక్ సో నెక్స్ట్ దానికి ఫ్లైట్ అనుకుంటా. లేదు, మా ఫ్లైట్ ఇద్దరం కొనమమ్మా, ఎందుకు చెప్పనా? అసలు మా ఇద్దరికి ఫోబియా, అంత ఫోబియా ఒకటి. ఇంకోటి చెప్పనా, ఇద్దరం నెక్స్ట్ చెప్తున్నాను, ఇద్దరం సినిమా థియేటర్లు కడతాం. ఎగ్జాక్ట్లీ, ఇద్దరు కోరిక అది. వావ్, నైస్. సో కమింగ్ టు దిస్ దయా, దయా ఈ ఏం చూపిస్తున్నారు అసలు? దయా, దయలో దయా ఉంటుంది దయా ఉండదు అనే పిచ్చివాడు పక్కకు పెడతా నేనమ్మా. నా పేరు దయా, ఓకే? లేదా దయ చూపిస్తాడు, దయనీయంగా ఉంటుంది, అవన్నీ చెప్పనమ్మా. కమింగ్ బ్యాక్ టు దయా, దయాలో ఏం ఉండదు అనేది నిజంగా నేను ఆలోచిస్తే అన్నీ ఉన్నాయి. నేను ఏదేదైతే మిస్ అయ్యా అనుకున్నానో అవన్నీ తనకి ఏదో తెలిసినట్టు ఒక టెలిపతి ఉద్దేశంలాగా ఫీల్ అయ్యో, లేకపోతే అలాంటి స్క్రిప్ట్కి నేను రావటం, నన్ను ఎన్నుకోవటం, నేను చేయటం అనేది సూపర్ థ్రిల్. కథకి నేను చెప్పబోయేదానికి సంబంధం లేదమ్మా. ఒక గులాబీ, ఒక సత్య కలిపితే నాకు నా కెరీర్లో దయ అవుతుంది. యా, అంటే ఇట్స్ గాట్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అసలు ఏం లేదు అందులో, ఇది లేదు అని చెప్పడానికి. ఇది గులేబా సత్య కదా, ఇది బాగుంది. అంటే దీంట్లో ఫస్ట్ అందరికీ నాకు పర్సనల్గా చెయ్యడానికే కాదు చూడడానికి కూడా నాకు, నేను ఈ ఫ్యామిలీ డ్రామాలు అవి చూడలేనమ్మా, నేను నాకు నచ్చదు. దీంట్లో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ అంటాం మనం. ఇప్పుడు పప్పును పప్పే అనగలం, ప్రతిదాన్ని ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ అంటారు. అంటే మరి ఏం చేస్తాం, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ ఏది? పప్పును మేము గిప్ అంటే బాగుండదు. సో ఇది ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ కాదు, టాప్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ అనలేం గనక, సిన్స్ వీ కాంట్ సీ దాట్ నో. సో అలిగేవా, అమ్మాయి అలిగింది, టాప్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ ఏది? సో దీంట్లో థ్రిల్లింగ్ మూమెంట్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు అంటే వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అనేది తెలియకపోవటమే ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ అయితే, ఏం జరుగుతుంది తెలియకపోవటం సస్పెన్స్ ఎలిమెంట్. అంటే మీకు బేసికలీ దీంట్లో ఏంటంటే అంతా తెలుస్తుంది అయినా కూడా ఏం జరుగుతుందో తెలియదు.
ట్రైలర్ లో కూడా చూస్తున్నాం క్లియర్ గా ఉంటది. అరే దీని తర్వాత ఏం జరుగుతుంది అనే లోపు నెక్స్ట్ సీన్ వస్తుంది, అబ్బాయి ఏం జరుగుతుంది తెలిస్తే బాగుండు, ఇంక్లూడింగ్ ఐస్ బాక్స్ లో ఇది సేమ్ సిరీస్ అంతా అయిపోయిన తర్వాత కూడా అలా ఫీల్ అవుతారు. ఇంకా ఏం అంతా చూసినట్టు కానీ ఇంకేం తెలియనట్టే ఉంటది సిరీస్ అయిపోయిన తర్వాత. అంటే ఇది ఎక్కడైనా జరిగిన ఇన్సిడెంట్ ని తీసుకున్నారా? ఇట్స్ వెరీ ఫిక్షనల్ టేల్, కాకపోతే ఇట్స్ వెరీ రిలేటబుల్. యూజువల్లీ మనం వినుంటాం జర్నలిస్టులు వెన్ దే గో టు గో అండ్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ వెళ్ళినప్పుడు, సో వాట్ ఎవర్ హౌ దే ఫీల్ అండ్ వాళ్ళకి ఏం జరుగుతూ ఉంటాయి, ధైర్యంగా నుంచోవాలా లేకపోతే ప్రాణం కాపాడుకోవాలన్న దగ్గరే సందిగ్ధంలో వాళ్ళ జాబ్ ఏంటని చూసుకుంటారు. సో దిస్ ఈస్ డెడికేటెడ్ టు ఎవ్రీబడి హూ పుట్ అ స్టెప్ ఫార్వర్డ్ టు ఫైండ్ ద ట్రూత్. ఎస్, సో అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ట్రైలర్లో చూసినప్పుడు జర్నలిస్ట్ మిస్ అయింది అనగానే జర్నలిస్ట్ మిస్ అయింది అంటే దీనికి సంబంధించి ఏం జరగబోతుంది అంటే రేపు పొద్దున మేము కూడా ఏదైనా ఒక న్యూస్ కవరేజ్ చేయడానికి బయటకు వెళ్ళినప్పుడు సో ఎలాంటి థ్రెడ్స్ ఉంటాయి అవన్నీ కూడా నాకు తెలిసి మీరు మూవీలో మాకు ముందుగానే చూపించినట్టు ధైర్యం వస్తుందమ్మా. ధైర్యం వస్తుంది. యు వాంటెడ్ యు ఆల్ ఆఫ్ యు జర్నలిస్ట్ విల్ బి ప్రౌడ్ అండ్ వాంట్ టు బి లైక్ కవిత. సిన్సియర్ అది. చాలా సిన్సియర్ అమ్మా. ఎందుకంటే హర్ క్యారెక్టర్ ఇస్ ఎ ట్రిబ్యూట్ టు ఆల్ ది జర్నలిస్ట్ ఎస్పెషల్లీ విమెన్ జర్నలిస్ట్. సో అయితే నాకు తెలిసి మీరు చెప్పిన దానికి కింద కామెంట్లో కవిత గారు నెక్స్ట్ పలానా ఛానల్లో జాయిన్ అయిపోతున్నారు యాంకర్గా న్యూస్ ప్రెజెంటర్గా వస్తుంది ఐ థింక్ సో కామెంట్ అంటే యా. కానీ నాకు దీంట్లో ఒక డైలాగ్, వన్ ఆఫ్ మై బెస్ట్ డైలాగ్స్ విచ్ ఇస్ మై ఫేవరెట్ డైలాగ్స్ ఆఫ్ ది సిరీస్లో చాలా ఉన్నాయి, అన్నీ అన్నీ ఎన్నో ఉన్నాయి వాడిది. వన్ లైనర్స్ నీది, వన్ లైనర్స్ వాడిది ఎక్స్ట్రాడినరీ వన్ లైనర్స్. బట్ ఈ అమ్మాయిది ఒక సీన్ ఉంటుంది అమ్మాయి బాస్ తోటి, మీ అందరూ అది ఎప్పుడో అప్పుడు మనసులో అయినా అనుకుని ఉంటారు లేకపోతే అనాలనని అనుకుని ఉంటారు, అంటే బాగుంటుందని అనుకుని ఉంటారు. ఇది ప్రతి జర్నలిస్ట్ ఎస్పెషల్లీ అమ్మాయిల్ని వాట్ హ్యాపెన్స్ సమ్వేర్, ఎక్కడో మనం ఇన్ని పెద్ద కబుర్లు చెప్పినా ఈక్వాలిటీ అన్నా, సమ్వేర్ వీ స్టిల్ హ్యావ్ అ ఫీలింగ్ దట్ మెన్ ఆర్ సుపీరియర్. జస్ట్ ఫర్ ఇఫెక్ట్ పీపుల్ సే వీ బోత్ ఆర్ ఈక్వల్స్, బట్ ఐ డోంట్ బిలీవ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. అమ్మాయి బాస్ ఈ అమ్మాయికి ఒక థ్రెట్ ఇచ్చినప్పుడు లైక్ అ ట్రూ జర్నలిస్ట్ I love the lines what she uses. I am not voice of your channel. I am face of your channel. Ante adi cheppadaniki dhairyam undali. And she says, I have a better offer waiting for me with red carpet. Nu nan threativaku adi eppudu ostundi telusa amma? Dhairyam. Edo okati nijayitiga cheyali. Na daggara vishayam undi annapudu oka journalist kavachu, oka director kavachu, oka natudu kavachu, aa dhairyam ostundi. So especially ee kada it starts off from her point of view, it's her story. So enta beautiful ga untundo oka journalist life lo alage nenu scene cheppanu, but when she goes and talks to oka antagonist tho velli adi oka director ga tan teeskunna chaala pedda dhairyavaina step enti telsa, oka antagonist degariki velli I don't know how much you realize, you go to him and tell him you have everything. అండ్ నా దగ్గర ప్రూఫ్ ఉంది అంటే నన్ను నువ్వేం చేస్తావు అంటే పిచ్చన అడుగు నేను ఏమైనా చేయగలరా నిన్ను అని అమ్మాయి మాట్లాడే కన్విన్సింగ్. సో ఇట్స్ ద డైరెక్టర్ హూ గాట్ కన్విన్స్డ్ అండ్ ఇట్ యాక్టర్ హూ హ్యాస్ ద కెలిబర్ టు డెలివర్. ఇలాంటి సీన్స్ నేను ఎప్పుడు చూడలేదు. స్టోరీ మీద నచ్చిందా లేకపోతే పవన్ చేయగలరు క్యాపబిలిటీ ఉందా? అన్ని పక్కగడితే జోక్ చేయకుండా సిన్సియర్గా చెప్తాను. ఓకే, పవన్ నన్ను కలవడానికి వచ్చే ముందర నేను పవన్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు వీ హ్యాడ్ అ ఫోన్ కాన్వర్సేషన్. దట్స్ ద ఫస్ట్ టైం ఐ స్పోక్ టు హిమ్. తను మాట్లాడిన 10 నిమిషాల్లో ఓకే హీ బిఫోర్ ఐ మ్యాట్ వీ హ్యాడ్ అ టెలిఫోనిక్ కాన్వర్సేషన్, కాన్ఫరెన్స్ కాన్వర్సేషన్ బిట్వీన్ మీ హిమ్ అండ్ షాలిని. 10 మినిట్స్ హీ కంప్లీట్లీ గేవ్ మీ అన్ ఐడియా ఆఫ్ వాట్ ద సిరీస్ ఈస్ గోయింగ్ టు బి. సో వెన్ హీ నన్ను వచ్చి నెక్స్ట్ వీక్ కలవాలన్నమాట. ఇలాగే నేను కూడా ఫోను పెట్టుకుని వెయిట్ చేస్తున్నా తను వస్తాడని. అలాగే వచ్చేసాడు కదా, ఇలాగే అమ్మాయి ఆఫ్ చేసినట్టు ఆఫ్ చేసేసాను అనమాట. అది అలా ఆఫ్ చేశాను. అది దాన్ని నా సొన్న అయిపోయినా ఇంత మాదిరి నా ఆఫ్ పండిటాను సొన్నా. ఓకే, సో అలాగే ఆఫ్ చేశాను. అంత లోపల తను ఒక 4-5 డేస్ తర్వాత హీ కేమ్ టు మీట్ మీ అండ్ హీ వాంటెడ్ టు నరేట్. ఆఫ్కోర్స్ హీ ఐ ఆస్క్డ్ హిమ్, దట్స్ వాట్ ద హోల్ ఐడియా వాస్. బట్ ద మొమెంట్ హీ వాక్డ్ ఇన్, టూ థింగ్స్. వన్, నేను తనతో మాట్లాడిన వెంటనే అప్పటికే డిసైడ్ అయ్యా తన క్లారిటీ ఆఫ్ థాట్, తన ద వే హీ నరేటెడ్ మీ, ద వే హీ మేడ్ మీ సీన్, నన్ను సినిమాకి చూపించాడు నాకు. ఇప్పుడు నా గురువు నాకు ఎప్పుడు అదే నేర్పించారు, 10 నిమిషాల్లో కథ చెప్పగలిగితే కథ మీద చాలా పట్టుందని అర్థం. అలా అని 2 గంటలు చెప్తే లేదని కాదు. నాకు యాక్చువల్లీ మొత్తానికి నాకు సింప్లిఫై చేసి ఇందాక ఆన్సర్ ఏం దొరికిందంటే, నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్లోనే ఇంటర్వ్యూ బాగుండబడుతుందని నాకు అర్థమైంది.
సో అలానే మీరు నేను అనిపించింది బాగుందా బాగుంటుందని అనిపించింది అంటే మీకేమనిపించింది చెప్పండి. అదే చెప్పాడు, నువ్వు అడిగిన మొదటి ప్రశ్నతోనే తనకు అర్థమైంది చాలా బాగా చేయబోతున్నావు అని. అలాగే అలాగే మీ ప్లేస్ లో నేనున్నా, నా ప్లేస్ లో జేడీ గారు ఉన్నారు. ఇది మిగతా వాళ్ళందరికీ సరదా సరదాగా చెప్పినా నీకు చాలా సిన్సియర్గా జరిగిన నిజం చెప్పాం. సో దిస్ ఇస్ అవుతాను రాగానే కథ అవసరం లేదు నేను చేస్తున్నా అన్న. ఐ థింక్ కవిత గారి తర్వాత కవిత గారి తర్వాత నేనే సిన్సియర్ జర్నలిస్ట్ కాదమ్మా, నాకు ఎవరైనా బ్లాక్ వేసుకుంటే అట్రాక్ట్ అయిపోతాను నేను. అలా అనిపించింది, ఈ చైర్ లో కలిసిపోయారు కదా, బ్లాక్ వేసుకుంటే అట్రాక్ట్ అవుతా. యాక్చువల్లీ అది నాకు కాదండి రమ్య గారు, మీకు వస్తుంది నేను పవన్ సాగర్ అనే కుర్రాడిని అమ్మాయిల కంటే ఎక్కువ ఇష్టపడ్డాను చెప్పాను. నిజం, దిస్ ఇస్ ద ట్రూత్ ఆఫ్ లైఫ్. అందుకే బ్లాక్ వేసుకొచ్చా. అందుకే బ్లాక్ ఆవిడ ఎందుకు వేసుకొచ్చారు బ్లాక్? నేను వేసుకున్నా కాబట్టి. ఇప్పుడు అర్థమైందా మా ఇద్దరికి ఒకళ్ళొకళ్ళు అంటే? అలా లేదండి, మీరు ముగ్గురు ఈరోజు బ్లాక్ లో ఉన్నారని నేను కూడా బ్లాక్ వేసుకొచ్చినట్టు. సో అందరం కూడా అంతే, మన నలుగురం సింక్ లో ఉన్నాం. కాఫీ తాగుతున్నాడు ఎలాగో మీరు సింక్ లో ఉన్నారు. ఎలాగో మీరు జేబులో చేతులు పెట్టుకోకుండా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, అది ప్రయత్నించండి. బేసికల్లీ ఆయనకి ఫుల్ బ్లాక్ ఎందుకు వచ్చినట్టు అనిపించలేదు సార్. లేదండి, నా కార్ బ్లాక్ అనేది బాగా వచ్చాయి, తిరగబడింది కూడా. ఓకే దెన్ రమ్య గారు, సో మీ క్యారెక్టరైజేషన్ గురించి ఆల్రెడీ ఐ థింక్ సార్ హాస్ గివెన్ ఎలాబరేట్. ఎస్, నాకైతే ఇమాజిన్ చేసేసుకున్నా. సో అంటే పర్టికులర్గా ఈ క్యారెక్టర్ డైరెక్టర్ గారు వచ్చి ఇది ఈ క్యారెక్టర్ అని అనుకుంటున్నప్పుడు మీకు ఏమనిపించింది ఫస్ట్? నో, ఇట్ వాస్ వెరీ ఫర్ మీ ఐ కుడ్ కనెక్ట్ విత్ ద క్యారెక్టర్ ఫస్ట్. వెన్ యూ ప్లేయింగ్ ద ప్లేయింగ్ అ జర్నలిస్ట్ ఇన్ దిస్, సో వెన్ హీ నరేటెడ్ మీ ద హోల్ థింగ్ అండ్ ఐ రెడ్ ద సినాప్సిస్ ఇన్ ఆర్ I could connect with the character. She is very sensible and one thing I really like about Kavita is the self-respect. I think we all as a woman should have self-respect. So that is one highlight thing about the character and about the series. When we promote a movie or series with the highlight of this movie is this thing, the highlight of movie is this, this department. But I think for this series, all department is a highlight. Every department plays an important part and you can never see any actor in this movie. You can see them as the character. Yes. I think that would be the... USP. Yes, USP. చాలా ట్రైలర్లో చూస్తేనే అర్థమవుతుంది, ఈవెన్ ఇషా రెబ్బా గారు కానీ. సో ఆవిడ క్యారెక్టరైజేషన్ కూడా ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు మనం. ఎగ్జాక్ట్లీ అలా అంత, కానీ ఆ బిందు మీద సీన్ అయితే ఇప్పటికీ నాకు గుర్తొస్తుంది. మీరేమో జాగ్రత్త అని చెప్తున్నారు అక్కడ, ఆవిడేమో ఓకే అంటే పడిపోతుందా, నెక్స్ట్ ఏంటి అబ్బా ఒక్క వెయ్యొచ్చు కదండి ట్రైలర్ లో. మీ క్యారెక్టరైజేషన్ గురించి ఈ మూవీలో. సో ముగ్గురు అంతా క్లారిటీ వచ్చింది, మీ రవి ఇప్పుడు దయా గురించి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాం. లేదండి, థర్డ్ మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నారు, నాకు టూ మ్యారేజ్ జరిగాయి, థర్డ్ మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నారు. తమిళ్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, నా ఇంటర్మీడియట్ లో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, థర్డ్ మ్యారేజ్ గురించి అమ్మాయి అడుగుతున్నాను. కాదు, మొన్నటి నుంచి దయా అన్నప్పుడు మీతో నిలబడతాయి అనుకున్నాను. రవి గారు, మీరు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అన్ని ఇంటర్వ్యూస్ కానీ మా ప్రేక్షకులు, మీ ఫ్యాన్స్, కొంతమంది మా ఛానల్ చూస్తారు, కొంతమంది వేరే ఛానల్ చూస్తారు. ఏ ఛానల్ చూసినా నాది ఒక ఎక్స్‌ప్రెషన్ కదా, మీ ఫ్యాన్స్. బట్ ఓకే, అడగండి. సరే, ఓ పని చేద్దాం. మీ క్యారెక్టర్ ఏంటి కాదు, ఈ సిరీస్ లో మీ సిరీస్ లో అసలు మీరు ఏం చేస్తారు? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఉండండి.
How dare you said a minute to me? ఆయనకి కాఫీ తాగరు ఆయన సీరియస్ అవ్వడం నేను కాఫీ తాగకుండా ఎప్పటి నుంచో జరుగుతుంది. ఒక్క నిమిషం పవన్ డిడీసే వన్ మినిట్ శిల్ప ట్రస్ట్ మీ అమ్మా యు జస్ట్ ఆస్క్ హిమ్ నథింగ్ నన్ను ఆడుకుంటున్నారు. అయితే క్వశ్చన్ మారుస్తాను. గయా వెబ్ సిరీస్ చాలా నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కొంచెం ఆ స్టోరీ మొత్తం నాకు రివీల్ చేయరా ప్లీజ్. మీరు ఆగస్ట్ 3 ఇదే క్వశ్చన్ మీకు మీరు వేసుకుని సినిమా చూస్తే నైట్ మిడ్ నైట్ ఆగస్ట్ 3 మొత్తం తెలిసిపోతుంది. ఎందుకంటే నాకు నుంచి మిడ్ నైట్ కదా. ఒక నిమిషం ఒక నిమిషం నేను అడుగుతా క్వశ్చన్. ఇప్పుడు ఆ విషయం మాకు తెలుసు కదా, ఆగస్ట్ 4 వస్తుంది మీరు చెప్పేది. మిమ్మల్ని అడిగాం, మిమ్మల్ని మీ క్యారెక్టర్ ఏంటని అడిగితే 4 చూడండి 5 చూడండి మాకు అడగట్లేదు. ఆవిడ అడిగింది చెప్పట్లేదు చూడండి సిరీస్ చూడండి వాళ్ళకి తెలీదా, డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో చూడాలి 4వ తారీఖు. మీరు చేసిన వేషం ఏంటి చెప్పండి. మీతో చెప్పు ఆన్సర్ అవుతుంది. చెప్పండి ఆవిడ చెప్పండి మీరు చెప్పండి. అడగండి అడిగినట్టే నేను చెప్తే అడిగినట్టే. ఓకే రెగ్యులర్గా చూసే దానికంటే ఇప్పుడు దయా చాలా కొత్తగా ఉంటుందండి. అదైతే హానెస్ట్గా చెప్పగలను. అందరూ మేము అందరం కొత్త కనిపిస్తాం. నాకు ప్లస్ ఏంటంటే రెగ్యులర్ గా చూసేదానికంటే డిఫరెంట్ గా అంటే రెగ్యులర్ గా అందరూ సోఫాలో కూర్చుని టీవీ చూస్తే టీవీ మీద కూర్చుని సోఫా చూస్తారా మీరు? అలా అంటే అలాగే కాదు కాదురా, మాకు క్లారిటీ కావాలండి. మీకు ఎంత క్లారిటీ కావాలని ఇవ్వగలను, కాకపోతే నాకు అర్థం కాదు ఏంటంటే మీరు కోసం అటు నుంచి ఇటు ఎందుకు వచ్చింది అని. కాదు అసలు ఎంత మాట, అన్నిట్లలో ఒకటి అడుగుతా ఉంటే ఎట్లా మా శిల్ప ఫీల్ అవుదు? అసలు అమ్మని అడిగింది అన్నయ్య నాకు ఒకటే క్వశ్చన్ అవుతుందని మీతో షేర్ చేసుకున్నాను. రవి గారి ఫీలింగ్ ఏంటంటే ఆయన చెయ్యి కూడా మీ చేతిలోనే ఉందట. లా అప్పుడప్పుడు బొమ్మరెల్లు సినిమా వస్తే అది చూపిస్తున్నారు. బొమ్మరెల్లు కాదండి, బొంబాయి ప్రియుడు. ఐల్ టెల్ యూ, వాడంటే నాకు మా పవన్ కి చాలా ఇష్టం. వాడిని అలా సరదాగా మాట్లాడుతూ ఉంటాం. ఇష్టమైన వాళ్ళతోనే ఇంత క్లోజ్ గా ఉంటాం. ఇంకోటి ఆనెస్ట్గా సరదాగా మాట్లాడుతూ ఉంటాం. అండ్ ఐమ్ టెలింగ్ యూ హీ ఈస్ ద సర్ప్రైజ్ ప్యాకెట్ ఆఫ్ దయా. ఇప్పుడు ఇంతమంది గురించి చెప్పినప్పుడు నేను ప్రతి ఇంటర్వ్యూలో వాడి సర్ప్రైజ్ ప్యాకెట్ అని ఎందుకు చెప్తాను, ఎందుకు అంటే డెఫినెట్లీ దయా వాడి కెరియర్ని మారుస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ హిస్ కెరియర్. అండ్ నేను వాడికి చాలాసార్లు చెప్పేవాడిని, నేను రాము గారికి ఎలా అయితే రుణపడి ఉంటానోరా, నువ్వు పవన్కి ఎప్పుడూ రుణపడి ఉండాలి. ఎందుకంటే ఆథర్ బ్యాక్డ్ రోల్ అనేది చాలా అరుదుగా వస్తుందమ్మా ఈ సినిమాలో. ఈ సిరీస్లో ఐ వుడ్ సే దే ఆర్ 2 ఆథర్ బ్యాక్డ్ రోల్స్. వన్ ఇస్ కవిత, అనదర్ ఇస్ ప్రభ. అంటే దోస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. సో నా స్టోరీలో ప్రభ లేకపోతే, ప్రభ అనేది జోష్ రవి జీవించాడు, హీ లివ్డ్ ద రోల్. ఓకే అండ్ ఐఎమ్ టెలింగ్ యూ షీల్ మేక్ యూ అండ్ షీల్ లివ్ ఫర్ అవర్ విత్ హర్ రోల్. అండ్ డోంట్ ఆస్క్ మీ వాట్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. నాకు ఇందాక ఒక నిమిషం అన్నీ నేను ఎందుకు అడిగింది తెలుసా, నాకు ఆన్సర్ లేదు. మీరు నవ్వేస్తే మాట్లాడతా. కాదు నువ్వు ఒక నిమిషం అంటున్నావు, మిమ్మల్ని ఇప్పుడు కూడా కాదు కదా. మాకు మీరు అడిగిన క్వశ్చన్ ఉంది కదా, మీకు అది ఫ్రెష్ కదా. నాకు ఆన్సర్ మళ్ళీ చెప్పిందే చెప్పాలి, ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ తీసుకోవాలి తెలియక అదే ఆన్సర్ అయిపోయింది అన్నయ్య. దాన్ని ఎలా కొత్తగా చెప్పడం కోసం దాన్ని సరదాగా కొనసాగించాను. పదాలు నాకు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి తెలియట్లేదు. ఇప్పటికి 6 సార్లు చెప్పి అదే ఆన్సర్ ని ఇప్పుడు మళ్ళీ ఎలా చెప్పారు? నవ్వుతారు మీరు, ఎక్కడ నవ్వుతారో నేను ఎక్కడ నవ్వుకుంటున్నా. రమ్యా చేంజ్ ది ఆన్సర్, దట్స్ వాట్ ఐ వాస్ సేయింగ్. ఐ సో షీ ఇస్ వెరీ కాన్ఫిడెంట్, షీ హస్ గాట్ సెల్ఫ్ రెస్పెక్ట్. వుమెన్ హస్ హర్ ఐ థాట్ హర్ రమ్యా ఆల్సో జాయిన్ ఇన్ ది ఆన్సర్. ఐ నాట్ మేక్ హోమ్ వర్క్ చేయాలి, నైట్ హోమ్ వర్క్ ఏం చేశారు హోమ్ వర్క్. ఈ రెండు విషయాల్లో హోమ్ వర్క్ అవసరం లేదు వాడికి. ప్రాబ్లం ఏంటో చెప్తాను. సో హిస్ గాట్ ఫియర్ క్వశ్చన్ పవన్ గారు. సో ఆఫ్ కోర్స్ మనకి తెలుసు చక్రవర్తి గారు యాక్టింగ్ ఎలాంటిది అనేది మనం చెప్పక్కర్లేదు, కానీ ఈ దయాకి ఈయన యాక్ట్ అవుతారని మీకు ఎలా థాట్ వచ్చింది? నన్ను పొగిడారు కాబట్టి మీరు నాకు నిజం చెప్పండి. అమ్మాయిలతో నేను పవన్ అబద్ధాలు ఆడలేం. బేసికలీ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు నేను సమ్ ర్యాండమ్ సినిమాలన్నీ చూస్తూ ఉంటాను. సినిమాలన్నీ చూస్తున్న టైంలో
రిఫరెన్స్ గురించి రిఫరెన్స్ అని కూడా కాదు, నాకు సత్య సినిమా చాలా ఇష్టం అండి, ఎన్నిసార్లు చూసాను నాకే గుర్తులేదు. సో ఆ ప్రాసెస్లో సత్య సినిమా పెట్టుకొని చూస్తున్నా అంటే నేను బేసికలీ ఏంటంటే ఆ వరల్డ్ గురించి చూశాను, అసలు అప్పట్లో ఆర్జీవి గారు ఎలా క్రియేట్ చేశారు ఆ వరల్డ్, అదంతా ఎలా క్రియేట్ చేశారు ఏంటి అనేది. సో ఆ వరల్డ్ క్రియేట్ చేసిన టైంలో అంటే అది మనం అప్పుడే రాసుకుంటూ ఉన్నాం కదా, నేను అసలు జేడీ గారి గురించి చూసింది లేదు, కేవలం సత్య అనే సినిమా గురించి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను చూస్తూ ఉండంటే నా అటెన్షన్ అంతా జేడీ గారి వైపు వెళ్ళిపోయింది. సో ఎందుకు వెళ్ళిందా ఏంటి అని నన్ను ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నప్పుడు మేబీ నేను ఇప్పుడు రాస్తున్న దానికి దీనికని వెంటనే, సో నేను నా ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి నాకు జేడీ గారు కావాల్సి వచ్చింది అంటే ఫస్ట్ ఇనీషియల్లీ వాళ్ళు కొంచెం రెసిస్ట్ చేశారు, వాళ్ళు జేడీ గారు ఎందుకు ఆయన బాంబేలో ఉంటారు ఇక్కడ ఉంటారు సో తెలియదు ఏమైనా కాస్ట్లీ ఏమో అది అని దాంట్లో, నేను అసలు నాకు ఆయనే కావాలి అని పట్టుబట్టి ఎట్టి పరిస్థితులు ఆయన నెంబర్ తీసుకొని సో ఫోన్ చేస్తే నాకు చెప్పింది ఏంటి అంటే ఈయనకి నైట్ 1:00 ఫోన్ చేయాలని. సో అసలు ఫోన్ ఎత్తరని. సో అలా నైట్ 1:00 ఈయనకి ఫోన్ చేసి ఆయన ఇమ్మీడియట్లీ ఫోన్ లిఫ్ట్ చేసి ఫస్ట్ కలుద్దాం అని అన్నారు. సో కలిసి మాట్లాడదాం ఫోన్లో ఐ కాంట్ అది ఇది అని చెప్పేసి సో కలుద్దాం అన్నప్పుడు సో నెక్స్ట్ రోజు నాకు కుదరలే వెళ్ళటానికి, సో కుదరలేదు బట్ స్టిల్ ఫోన్లో నేను నెరేజ్ చేస్తాను సార్ అన్నప్పుడు, సో నేను ఫోన్లో నెరేజ్ చేస్తున్నప్పుడు 10 మినిట్స్ నెరేషన్ పెట్టుకున్నాను. మర్చిపోయా మళ్ళీ 1:00 చేయమని అడిగా నేను. చేయమని ఆ రోజు చేయలేదు సార్. అదే అన్న ఐ కుడెంట్. ఎస్ అయితే ఇప్పుడు నాకు ఇందాక ఒకటి చెప్పారు జేడీ గారు మీరిద్దరు అమ్మాయిలతో అబద్ధాలు చెప్పారని. అఫ్ కోర్స్ ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి మీకు ఎంతమంది ప్రపోజల్స్ వచ్చినాయి అమ్మాయిల నుంచి? నాకా అంటే ఆయన అడగకూడదు, నెంబర్ కౌంట్ కాంట్ కౌంట్ కదా. సో ప్రపోజల్స్ ఇప్పుడైతే ఇప్పటి వరకు చెప్పండి పోనీ, ఇప్పుడు ఇప్పుడు కౌంట్ చేయలేదు అంటే వచ్చిన కౌంట్ చేయలేదంట. వావ్ గ్రేట్. సరే ఓకే ఫైనల్ క్వశ్చన్ జేడీ గారు, మీరు గులాబీ సత్య చూస్ వన్. ఐ డెఫినెట్లీ చూస్ గులాబీ. ఎందుకు చెప్పనా? ఆ మూవీతో అయితే మాకు హార్ట్ అయ్యింది సత్య. యు నో వై? నో, ఇఫ్ గులాబీ రాకపోతే సత్య రాదు. రాదు ఆఫ్ కోర్స్. సో ఇట్ ఇస్ గులాబీ విచ్ హ్యాస్ యాక్చువల్లీ ప్రోగ్రెస్డ్ టువర్డ్ సత్య, కాబట్టి గులాబీ. కానీ గులాబీ సత్య కలిపితే దయ. సో అందుకప్పుడు నేను సత్య చూసిన తర్వాత గులాబీ చూసాడు. చూసాడు, చూసి అప్పుడు ఇంకా ఫైనల్ చేసి ఫోన్ చేసి చేశాడు. అప్పుడు అందుకనే ఫస్ట్ 4 ఎపిసోడ్స్ సత్య ఉంటుంది ఫస్ట్ అది చూశాడు కనుక, సెకండ్ 4 ఎపిసోడ్స్ గులాబీ హ్యాంగ్ ఓవర్ ఉంటుంది అది సెకండ్ చూశాడు కనుక. మీరు కలిపి చూస్తారు కనుక రెండు కలిపినట్టు. ఇది అందరితో చెప్తున్నాను, ఐఎమ్ టెలింగ్ యూ అగైన్ బికాస్ దిస్ ఇస్ వన్ టూ థింగ్స్ ఐ వాంట్ టు సే బిఫోర్ వి కంక్లూడ్. వన్, ఇప్పటికి ఎన్నో సిరీసెస్ వచ్చాయి, లాట్ మెనీ సిరీసెస్ చూసాం. ప్రతి సిరీస్కి ఒక కంక్లూజన్ ఉంటుంది, ఒక 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 ఆన్సర్తో ముగిస్తాం సిరీస్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దిస్ సిరీస్ ఇస్ గోయింగ్ టు ఎండ్ అప్ విత్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్, లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఇదిలా ఎందుకు జరిగింది, దయా ఎవడు, ఇదేమిటి ఇదేమిటి, వాట్ హ్యాపెన్ టు దిస్ గర్ల్, కవిత ప్రభా ఏమిటి, అలా అంటే ఇవే ఎగ్జాంపుల్స్ సైట్ చేస్తున్నా నేను. యు హ్యావ్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్, స్టిల్ యుల్ బి సాటిస్ఫైడ్ బట్ యుల్ బి వెరీ మచ్ డిస్టర్బ్డ్, చాలా డిస్టర్బ్ అయిపోతాం. అది సీజన్ 2లో తెలుస్తుంది. దానికి మధ్యనే ఇంకొకటి చెప్పాలి, దాని ముందర బిఫోర్ వి కంక్లూడ్, దయాలో సత్య ఉంటాడు. సో ఇది నేను చెప్పి 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 వీళ్ళకి బోర్ కొట్టేసింది, ఎందుకంటే వీళ్ళకి సంబంధించింది కనుక. ఇప్పుడు నాకు సంబంధించే విషయం చెప్తున్నానమ్మా, దయాలో సత్య ఉంటాడు కానీ సత్యాలో దయా ఉండడు. అది ఎలాగో జస్ట్ విల్ వాచ్ వాచ్ అండ్ సీ. 3:00 1:00 షూర్ తప్పకుండా. సో ఆల్ ది బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మచ్. థ్యాంక్స్ ఆల్. వి రియల్లీ ఎంజాయ్. యు గుడ్, యు టు గుడ్, యు టు గుడ్, వి రియల్లీ లవ్ యు గైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వాల్టీ స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ HM TV. థ్యాంక్ యూ.